कर्नूल जिल्ला आलूर नियोजकवर्गम तिरुनेकल पल्लापुरम पोट्लपाडु मरियु कुंकनूर ग्रामाल मार्गमध्यंलो 2004 लो दिवंगत नेता श्री वैएस राजशेखर रेड्डी गारु मुख्यमंत्रिगा उन्नप्पुडे जिंकल पार्क मोदलु पेड़तां अनि हामी इच्चारु। నారా చంద్రబాబు నాయుడు గారు 2016 సెప్టెంబర్ 2న ఆలూరు నియోజకవర్గంలోని పురవెల్లి గ్రామ పర్యటన సందర్భంలో జింకల పార్క్ నిర్మాణానికి హామీ ఇచ్చారు। కానీ వారి కాల వ్యవధిలో టీడీపీ ప్రభుత్వం ఎలాంటి చొరవ తీసుకోలేదు। आलूरु नियोजकवर्ग जनसेन पार्टी नायकुलु श्री तिरुनेकल वेंकप्प गारु पंट पोलालनु संदर्शिंचि जिंकल बेडदतो नष्टपोतुन्न रैतुलतो मीडिया मुंदु मात्लाडिंचारु। बेडद चाला तीव्रंगा उंटदि, मेमु मालगा एंत सेपु निद्र गायलेम रात्रि कागिपोयि कूडा अर कोद्दि कालमै उंडगलम। मलक एत्तिनादि, मलक एत्तिनाक कन्निग नाशनं चेसिनवि। ఒక్క మొలక నుండి రెండు సాల పట్టుకుని ఏకం తిని కావులు కానివైనా కానీ దొరకడం లేదు। రాళ్ళ తీసిన అవి కొమ్ములతో కొట్లాడి చెలిగి పెద్ద చెట్టుకి అయినాక కానీ కొమ్ములతో నాశనం చేసాక పెట్టినవి। ఏమన్నా పోయి ఆటిడి పోయి అడితే ఏం మీ పోలీస్ స్టేషన్ కాబట్టి వెళ్ళి పోయినా కానీ ఏం మీరు సంపౌండ్ ఏమని చేసుకోండి, సంపితే మీకు అతున్నది అది ఇది అంటున్నారు। మొక్కలు కానీ పుట్టుకూర కానీ ఉల్లి కానీ ఇవన్నీ నెల రోజుల వరకు మగవాళ్ళకు నిద్ర సరితలేదు సార్। రోజు రావాలి కావిలు గాయాలి, లేకపోకుంటే మాకు పంట లేదు। అది ఇట్ల మొలకెత్తనే పీకేస్తుంది, దాని నుంచి ఏం లాభం? ఆ జింకలు అట్లా తినేసి ఎన్ని సార్లు నాటాల, ఎన్ని సార్లు నష్టపోవాలి రైతు నెల వరకు? ఈ సమస్యను ఆలూరు జనసేన పార్టీ నాయకులు శ్రీ తిరునేకల్ వెంకప్ప గారు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు। జింకల్ ప్రాజెక్ట్ గురించి అండి, నేను దాదాపు కొట్లపాడు మన కుంకునూరు విలేహల్లు తర్వాత మన ఆస్పరి జోరాపురం అన్ని తిరిగిన తర్వాత దాదాపు ప్రతి ఏట 150 ఎకరాలకు బెడదుందని చెప్పారు। సో ఆ విషయం కూడా సార్ దగ్గర తీసుకొచ్చాను। ఇప్పుడున్న ప్రభుత్వ అధికారులైన జింకల బెడద నుంచి పంటలు కాపాడి జింకల పార్కు నిర్మించి రైతులకు అండగా ఉండాలని జనసేన పార్టీ ద్వారా కోరుతున్నాము।